ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించండి, ప్రభుత్వాన్ని కోరిన టీఎన్జీఓ కేంద్ర సంఘం. ఉద్యోగులకు సంబంధించిన ఈ క్రింది పెండింగ్ సమస్యలను పరిశీలించి ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓ కేంద్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సో వీళ్ళు తీర్మానం చేసిన డిమాండ్స్ ఏందో ఒకసారి మనం పరిశీలిద్దాం. జూలై 1, 2022 నుంచి రావాల్సిన పెండింగ్ డిఎల్ని కూడా ప్రకటించాలని వీళ్ళ మొదటి డిమాండ్. పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేసి ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేస్తూ ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలి. అన్ని ఉద్యోగుల సంఘాలతో సంప్రదింపులు, చర్చలు ఇప్పటికే పూర్తయిన దృష్ట్యా ధరల పెరుగుదల ప్రకారం 51% ఫిట్మెంట్తో 2వ పీఆర్సీ సిఫార్సులను, పీఆర్సీ రిపోర్ట్ను తెప్పించుకొని అమలుకు చర్యలు వేగవంతం చేయడం. ప్రభుత్వం మరియు లబ్ధిదారులు, ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమాన సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు చేయడం. అన్ని శాఖలలో పనిభారాన్ని తట్టుకోవడానికి కొత్తగా ఏర్పడిన జిల్లాలలో అదనపు క్యాడర్ స్ట్రెంత్ను మంజూరు చేయడం. కొంగర్ కలాన్ వద్ద ఐడిఓసి రంగారెడ్డి జిల్లా ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏ మంజూరు, ఉద్యోగులకు రవాణా సౌకర్యాలను కూడా అందించడం. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం మరియు భవిష్యత్ రిక్రూట్మెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయడం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు, సిపిఎస్ యూపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని సక్రమంగా పునరుద్ధరించడం, అంటే సిపిఎస్ కానీ యూపీఎస్ కానీ రద్దు చేయాలని ఉద్దేశం. జీవో 317ని సమీక్షించండి మరియు 317 జీవో బాధితుల బదిలీల కోసం కోరుకునే ఖాళీల లభ్యత కోసం అడగకుండా వీలైనంత త్వరగా వెబ్సైట్ ద్వారా లేవనెత్తిన అన్ని ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలి. సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి 2 నెలల ముందు అమలు చేయబడిన బదిలీలను రద్దు చేస్తూ పాత స్థానానికి బదిలీ చేయాలి. రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని అభ్యర్థన. ఉద్యోగులు మరియు పెన్షనర్ల మనోవేదనలను పరిష్కరించడానికి ప్రధాన ఉద్యోగ సంఘాలు మరియు సంఘాల గుర్తింపు. పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు లేదా మెడికల్ ఇన్వాలిడేషన్ల క్లియరెన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగులకు కమిటీ ఏర్పాటు చేయడం. పీఆర్సీ 2020 బిల్లులకు సంబంధించిన క్లెయిమ్లను ఆర్థిక శాఖకు బదులుగా ట్రెజరీలు, పిఏఓ డిపార్ట్మెంట్ ద్వారా అడ్మిట్ చేయడానికి అనుమతి. ఉద్యోగులు మరియు పెన్షన్దారులకు పీఆర్సీ 2020కు ముందు బిల్లులను అనుమతించే ఆలస్యాన్ని నివారించడానికి దాని సమయాన్ని 31 మార్చి 2023 నుంచి 31 మార్చి 2026 వరకు వ్యవధిని పొడిగించాలి. పదవీ విరమణ అనంతరం సర్వీస్ పొడిగింపు కానీ రీఎంప్లాయ్స్మెంట్ కానీ చేయవద్దు. తద్వారా సర్వీస్లో ఉన్న జూనియర్ ఎంప్లాయీస్కి యొక్క ప్రమోషన్ ప్రయోజనాలను కాపాడడం. గ్రేడ్ 1, 2, 3, 4 కింద గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ మరియు ఉద్యోగుల క్యాడర్ కేటాయింపు. నియామకు తేదీ నుండి సర్వీసును లెక్కిస్తూ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులేషన్ కాలాన్ని 4 సంవత్సరాల నుండి 2 సంవత్సరాలకు తగ్గించడం మరియు ప్రమోషన్లు కల్పించడం. చాలామంది ఉద్యోగుల పదోన్నతి లేకుండా పదవీ విరమణ చేస్తున్నందున పరిపాలనకు అసౌకర్యాన్ని నివారించడానికి మరియు ఉద్యోగులకు నష్టాన్ని నివారించడానికి ప్యానల్ సంవత్సరం 1 సెప్టెంబర్ నెలలో అన్ని విభాగాలలో డిపిసిలు నిర్వహించడం ద్వారా అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పించడం. హెచ్ఓడీల నుండి సెక్రటేరియట్కు బదిలీలపై నియామకాల కోసం 12.5% కోట అమలు చేయడం. షేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామం వద్ద సర్వే నెంబర్ 37లో టీఎన్జీఓ ఫేజ్ 2 యొక్క 101.02 ఏసీ స్థలాలను టీఎన్జీఓ యొక్క ఎంఏసీహెచ్ లిమిటెడ్ షేర్లింగంపల్లి మున్సిపాలిటీ రంగారెడ్డికి ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. షేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36 మరియు 37లో ఉన్న భాగ్యనగర్ టీఎన్జీఓ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఇంటి స్థలాలు, భూమి కేటాయింపు మరియు రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమో ఉపసంహరించి సవరింపు ఉత్తర్వులు జారీ చేయాలి. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్ 4 ఉద్యోగులలో మిగిలిపోయిన సుమారు 50 మంది సభ్యులు మరియు 9వ 10వ షెడ్యూల్స్ నందు పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు తిరిగి తీసుకురావడం. జిల్లా ప్రజా పరిషత్, వ్యాధిగ్రస్త ఉద్యోగులపై ఆధారపడిన పిల్లలు, కుటుంబ సభ్యుల కారుణ నియామకాలు. రాష్ట్రంలోని 2.5 లక్షల మంది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక పెన్షనర్స్ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయడం. కేసులు మరియు డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ కేసుల కింద బుక్ చేయబడిన ఉద్యోగుల ఫైల్స్ను వేగవంతమైన క్లియరెన్స్ చేసి ఉద్యోగుల కేసుల కోసం సమీక్ష కమిటీని నియమించడం మరియు నిర్దిష్ట విచారణ పూర్తయిన తర్వాత ఎంక్వైరీని వేగవంతం చేయడం ద్వారా ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఉన్నత విద్యార్హతలను పొందేందుకు ఓడి సౌకర్యాన్ని అందించడానికి జీవోఎంఎస్ నెంబర్ 342 యొక్క పునరుద్ధరణ. మరణించిన విఆర్ఏ యొక్క కుటుంబ సభ్యులకు కారుణ నియామకాలు చేపట్టడం. విఆర్ఓ విఆర్ఓలను వారి ఎంపికల ప్రకారం
రెవెన్యూ శాఖకు తిరిగి తీసుకురావడం మరియు వారి మునుపటి సీనియారిటీ ప్రకారం వారి సేవలను రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించడం. రాష్ట్రంలోని గ్రంథాలయాల సంస్థ, మార్కెటింగ్ కమిటీ సంస్థ, ఎయిడెడ్ సంస్థలో పనిచేసే వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు, మోడల్ స్కూల్స్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్యోగులకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా జీతభత్యాలు చెల్లించాలి. భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు బ్యాడ్ క్లైమేట్ అలవెన్స్ మరియు అదనపు హెచ్ఆర్ఏను మంజూరు చేయాలి.